వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలైన సందర్భంగా కడప వైసీపీ కార్యాలయంలో నాయకుల ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ పూలి సునీల్ కుమార్, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు. ఒంగోలులో జరిగిన మహానాడు సభలో నాయకులు తొడలు కట్టడం మేసం తిప్పడం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో గెలిచేస్తాం అనే భ్రమలో ఉన్నారని, మహిళా నేతల చేత సభలో బూతులు మాట్లాడిస్తున్న చంద్రబాబుకు సిగ్గుండాలని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు దేశ చరిత్రలోనే ఎవరు తీసుకోలేనటువంటి సాహసోపేతమైన నిర్ణయం ఒక చరిత్రకారుడిగా ఆయన నిలబడడం జరిగింది. ఎందుకంటే ఆయన కేబినెట్ లో దళిత బంధు బలహీన వర్గాలందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అందరికీ కూడా సముచిత స్థానం ఇస్తూ అందరికీ కూడా మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. ప్రజలకు చెప్పినటువంటి ఏ వాగ్దానాన్ని కూడా అమలు చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఈరోజు మేము ఎస్సీ ఎస్టీలకు మైనారిటీలకు మంచి చేస్తామని కళ్ళపల్లి మాటలు చెప్పుకుంటూ కులాల మధ్య చిచ్చు పెడుతూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజకీయం కుటిల రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తారు. ఈరోజు 3 సంవత్సరాల ఎందుకు ఆనందంగా గర్వంగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ 3 సంవత్సరాలు నిజాయితీగా పరిపాలించినందుకు ఈరోజు మేమందరం ఘనంగా ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. మరి ప్రజలు రానున్న రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి 3 సీట్లకు కూడా పరిమితం చేస్తారని 23 కాదు కదా 3 సీట్లకే పరిమితం చేస్తారని భావిస్తూ ఉంటాం.